అందరూ గంగానదికి వెళ్ళే ఉండి ఉంటారు గంగానది యొక్క మట్టిని ఇలా నుదుటికి మధ్యగా బొట్టుగా పెట్టుకునేటటువంటి వాళ్ళు చాలామంది మనకి కాశీనగరంలో కనిపిస్తారు ఇటుపక్క అటుపక్క కణతలకి సంబంధించినటువంటి శిరోవ్యాధి అంటే తలనొప్పితో బాధపడేవాళ్ళు కణతనిప్పులతో బాధపడేటటువంటి వాళ్ళు మెత్తగా ఉండేటటువంటి గంగానది అడుగున ఉండే ఆ బురద మట్టి ఏదుందో దాన్ని ఇటు అటుకని వారం రోజుల పాటు పెట్టుకున్నట్టయితే నిశ్చయంగా శిరోవ్యాధి తగ్గి తీరుతుంది ఇది అనుభవంలో కనిపించిన సత్యం చాలామంది అలా చెప్పిన వాళ్ళు నాకున్నారు ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే శిరోవ్యాధి వచ్చినప్పుడు అంటే తలనొప్పి ఉన్నప్పుడు పెట్టుకోవడం కాదు తలనొప్పి లేనప్పుడు కూడా పెట్టుకోవాలి అది ఆ విధమైనటువంటి దోషం లేకుండా చేసేది అంతేకాదు కళ్ళ కింద సంచుల్లా ఉండేటటువంటి లక్షణం కలిగిన వాళ్ళు ముఖం ఉబ్బరంగా ఉండేటటువంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు వాళ్ళు ఏవేవేవో మందులు వాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా గంగానది క్రిందుగా అంటే గంగ ఎక్కడ ప్రవహిస్తుందో ఆ మట్టిని బురదగా ఉన్నటువంటి మట్టిని ముఖానికి కానీ బాగా పెట్టుకున్నట్టయితే ఆ వ్యాధి నయమై తీరుతుంది నయమైన వాళ్ళు చాలామంది చెప్పినటువంటి మాట ఇది పెద్దలు అందుకే మృతికా స్నానం అనేది ఏర్పాటు చేసి ఉళ్ళంతా బురద మట్టి పుసుకుని నాలుగు గంటల సేపు అలాగే ఉండి తరువాత స్నానం చేయాలి అనే విధానాన్ని ఏర్పాటు చేశారు నెలకు ఒక్కసారైనా సరే ఆ విధంగా స్నానాన్ని చేసినట్టయితే శారీరకమైనటువంటి చర్మ వ్యాధులు అన్నీ తొలగుతాయి లోపల ఉండేటటువంటి అధిక ఉష్ణత కూడా తొలగుతుంది అని నదీ స్నానం వల్ల అంత ప్రయోజనం ఉంది పైగా కార్తీక మాసంలో ఈ స్నానాన్ని ఎందుకు చెయ్యాలి అని అన్నారంటే కార్తీకల్లో చలి ప్రారంభం అవుతూ ఉంటుంది బాగా ఆ ఆశ్వేజం కార్తీకంలో శరదృతువులో ఆశ్వేజ మాసం వెళ్ళిపోగానే కార్తీక మాసంలో చలి మెల్లగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ కాలంలో ఈ శరీరాన్ని ఆ చలికి అలవాటు చేసినట్టయితే ఆ అలవాటు చేసినటువంటి చలి కారణంగా రాబోయేటటువంటి ఏ హేమంత ఋతువు అయితే ఉందో ఆ హేమంత ఋతువులో మంచుకి కూడా వ్యక్తి తట్టుకోగలిగినటువంటి స్థితిని ఈ శరీరానికి అందించగలుగుతాడు అలా తట్టుకోగలిగిన స్థితిని స్వయంగా పొందడం పొందించడం కోసం కార్తీక స్నానాన్ని పెద్దలు ఏర్పాటు చేశారు వైద్య పరంగా